క్రమంలో టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఉమాదేవి అనే మహిళ ఆరోపించింది. ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న తమకు కాదని, అసలు ఎవరికీ తెలియని పార్టీలో లేని మహిళకు టికెట్ కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అరే బాబు ఏం చేయొచ్చు బాబు. ఒక నిమిషం, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ పార్టీ నుంచి? ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? వార్డు అండి, అదే చెప్పమ్మా. నా పేరు తేజావత్ ఉమాదేవి సార్. నేను 38వ టీవీ ఛానల్ టీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంకా పార్టీ టికెట్ ఇవ్వలేదు. మా వార్డు నుంచి మాకు పేరుంది సార్. 35 సంవత్సరాల నుంచి మేము ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం, కానీ టికెట్ మాకు ఇవ్వలేదు సార్. ఎవరో రేవతి నగర్ అంట అరటిపళ్ళు అమ్మే వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. ఇదేనా మీకు న్యాయం? కన్ఫర్మ్ కాలేదు, వాళ్ళకి అయింది, మాకు ఇయ్యలేదు. మా టికెట్ మాకు కావాలి సార్.